ఆ కాంటెక్స్ట్ లో కూడా ప్రజలు ఎవరు కూడా నేరుగా అంటే సాధారణ పౌరుడు ఎవరు కూడా సెక్రటేరియట్ ని సందర్శించాల్సిన అవసరం ఉండదు ఎట్ ద మోస్ట్ కమిషనరేట్స్ లాంటి వాటికి ఉంటుంది ఆ కమిషనరేట్స్ అనేవి కూడా రీజనల్ గా ఏర్పాట్ చేస్తే సరిపోతుంది మొట్టమొదటి లెవెల్ లో గ్రామ వార్డ్ స్థాయిలో అయిపోతాయి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ లోనే అయిపోతాయి ఇంకా ఏమైనా చిన్న చిన్నగా మిగిలితే అది రీజనల్ లెవెల్ లో మీట్ అవ్వచ్చు అనేటువంటి దాన్ని వారు ప్రపోజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రపోజ్ చేసినప్పుడు ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 కూడా వారు ఒక మెరిట్స్ డిమెరిట్స్ ని ఇచ్చారు ఇప్పుడు ఆప్షన్ 1 లో మనము మెయిన్ సెక్రటేరియట్ అండ్ ది గవర్నర్ విత్ 15 హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమర్జెన్సీ సెషన్స్ హైకోర్టు బెంచ్తో పాటు విజయవాడలో ఒక 15 శాఖలు అది కూడా ఓన్లీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ నాట్ సెక్రటేరియట్ కర్నూలులో హైకోర్టు ఆప్షన్ 2లో ఎంటైర్ సీట్ ఆఫ్ గవర్నమెంట్ విశాఖపట్నంలో ఉంటూ కమిషనరేట్స్ కూడా డైరెక్టరేట్స్ కూడా విశాఖపట్నంలోనే ఉంటూ ఒక బెంచ్ ప్లస్ ఎమర్జెన్సీ అసెంబ్లీ సెషన్స్ కనుక ఉంటే ఏమవుతుందంటే ఒకటి రీజనల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది అన్ని రీజన్స్కి కూడా కవర్ అవుతుంది కాబట్టి అది ఇట్ విల్ బి మీటింగ్ వెరీ హై రెండు ఈజ్ ఆఫ్ కోఆర్డినేషన్ శాఖల మధ్య సమన్వయం అనేది త్వరితగతిన సర్వీస్ డెలివరీ అనేది సాధ్యమవుతుంది ఆప్షన్ 2 అయితే ఆప్షన్ 1లో అయితే కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మూమెంట్ ఉంటుంది ఒక చోట నుంచి ఒక చోటకి తిరగాల్సింది ఫైల్స్ ఎత్తుకెళ్లాల్సింది మీటింగ్స్ పెట్టుకునేదానికి రివ్యూస్కి ఇలా తిరుగుతూ సమయం వేస్ట్ చేసి సర్వీస్ డెలివరీలో అది ఇబ్బంది కలిగిస్తుంది ప్లస్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి అది అంత సమంజసం కాదేమో అనేటువంటి అంశాన్ని వారు చెప్పారు తర్వాత ఈ ఆప్షన్ 1లో ఏవైతే మనం కొంత అమరావతి ఏరియాలో నిర్మించాలనుకుంటే కనుక అది 4,700 కోట్లు ఇంచుమించుగా రావడం అనేటువంటిది దీంతో పోల్చుకుంటే 1,200 నుంచి 2,200 కోట్లు అదనంగా జరుగుతుంది కేవలం ఒక 5 లాక్ SFT 5 to 6 లాక్ SFT కనుక మనం కన్సిడరేషన్లో తీసుకుంటే సో ఆ విధంగా తీసుకున్నప్పుడు కూడా ఆప్షన్ 2నే ఎక్కువ మెరిట్స్ ఉన్నాయనేటువంటిది తర్వాత ఎప్పుడైతే మనం శాటిలైట్ సెషన్ సెక్రటరీ మన కమిషనరేట్స్ పెడతామో రీజనల్ ఆస్పిరేషన్స్తో పాటు సిటిజన్స్ యాక్సెస్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఆప్షన్ 2లో ఉన్నటువంటి మెరిట్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతాయి కాబట్టి ఆప్షన్ 2నే మీరు కన్సిడర్ చేస్తే బాగుంటుంది అనేటువంటి మెరిట్స్ డిమెరిట్స్ స్టడీలో వారు తెలియజేయడం జరిగింది సో ఈ విధంగా వారు ఒక క్షుణ్ణమైనటువంటి అనాలిసిస్ రీజన్ వైజ్ డెవలప్మెంట్ విత్ ఈచ్ గ్రోత్ సెంటర్ అండ్ ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అలాగే అగ్రికల్చర్ దగ్గర నుంచి ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు సోషల్ ఫిజికల్ అన్ని అంశాలని అన్ని ప్రాంతాలకి ఏ విధంగా సమతుల్యంగా ఇవ్వాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణనలో తీసుకుని వారు డేటా బ్యాకప్ తోటి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ రిపోర్ట్ని హై పవర్ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది సో అది హై పవర్ కమిటీ పరిశీలన తర్వాత వారు ఇచ్చేటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో అది ప్రభుత్వానికి క్యాబినెట్కి వెళ్తాయి ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి విధి విధానాలను బట్టి మిగిలినటువంటి అంశాలు ఆధారపడి ఉంటాయి ప్రధానంగా ఇది ఈ BCG ఏదైతే మేము తీసుకున్నామో వారు ఇచ్చినటువంటి నివేదికను ఈరోజు మేము ముందుంచడం జరిగింది అంటే గవర్నమెంట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు టేబుల్ ఇచ్చాము ఆ టేబుల్లో విశాఖపట్నంలో హై ఉందనేది ఆల్రెడీ నాకు మీకు చూపించాను ఐ విల్ జస్ట్ షో దట్ పర్టికులర్ స్లైడ్ సో దిస్ ఈస్ ద కంపారిజన్ స్లైడ్ ఫర్ కర్నూలు విజయవాడ అండ్ విశాఖపట్నం ఇంక్లూడింగ్ రాజమండ్రి కాకినాడ గుంటూరు నెల్లూరు కడప తిరుపతి వాళ్ళకి ఇంక్లూజివ్ గ్రోత్ స్ట్రాటజీ
అనేటువంటి ప్లస్ స్ట్రెంగ్నింగ్ ఆంధ్రప్రదేశ్ విత్ బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేటువంటి దాంతో ఒక కాన్సెప్ట్ తోటి అపాయింట్ చేశాం. విత్ ద డ్యూ ప్రాసెస్ బీసీజీ స్కోప్లో అది లేదు. ఇది ప్యూర్లీ ఒక బ్యాలెన్స్డ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అన్న దాని మీదే వీళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఇచ్చినటువంటి స్కోప్ అదే. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.